అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ యొక్క వీడియోలో అభ్యర్థులందరూ కూడా ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే దాని మీద ఫోకస్ చేద్దాము. ప్రధానంగా ఎకానమీ అనే సబ్జెక్టులో ఉండే ప్రధాన విభాగాలు పార్ట్స్ మనం చూస్తాము ఒకసారి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎకానమీ అనేది తీసుకున్నప్పుడు ఇందులో రెండు పార్ట్స్గా మనం చెప్తుంటాము. అకార్డింగ్ టు ఎకనామిక్స్ అని చెప్పేది ఎకనామిక్స్ గురించి, ఎకనామిక్స్కి సంబంధించిన అంశాలను ప్రధానంగా మేము ఎకనామిక్స్ స్టూడెంట్స్ అని పిలుస్తుంటాము. అంటే రెండు పార్ట్, ఒకటి స్టాటిస్టిక్ పార్ట్ అంటాము, రెండు డైనమిక్ పార్ట్ అంటాము. అంటే ఒకటి స్టాటిస్టిక్ పార్ట్ అంటాము, ఇక్కడ స్టాటిక్ పార్ట్ అంటే ఇది ఇది మారదు, ఇది స్టేబుల్గా ఉంటుంది. రెండోది డైనమిక్ పార్ట్ ఉంటుంది. ఈ డైనమిక్ పార్ట్ అనేది ఇది రెగ్యులర్గా మార్పులకు గురి అయ్యే విధానం అన్నమాట. అసలే మారకుండా ఉండదని మనం అంటాం స్టాటిక్ పార్ట్ అని పిలుస్తుంటాము. ఈ స్టాటిక్ పార్ట్లో అన్ని అంటే డెఫినేషన్స్ కావచ్చును, సిద్ధాంతాల ఆధారంగా వచ్చినవి కావచ్చును, బేస్ కోర్ సబ్జెక్ట్ కావచ్చును ఉంటుంది. ఇక అవి మారవండవు, అలాగే ఉంటుంది, అవన్నీ స్టాటిక్ పార్ట్ అంటాము. ఇప్పుడు సపోజ్ ప్రణాళికలు తీసుకుంటే ప్రణాళికలు అనేది నిర్వచనాలు కానీ మారదు, అది అలాగే ఉంటుంది. మొదటి ప్రణాళిక, రెండవ ప్రణాళిక, మూడో ప్రణాళిక ఇవేవి మారవు. ఇలాగ స్టేబుల్గా ఉండే వాటి మనం ఏమంటామంటే స్టాటిక్ పార్ట్ అని పిలుస్తూ ఉంటాము. జాతీయ ఆదాయం టాపిక్ ఉంది, నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఉంది. నేషనల్ ఇన్కమ్ టాపిక్లో ఏం చెప్తాం మనము, వివిధ కాన్సెప్ట్స్ చెప్తాము. కాన్సెప్ట్స్ భావనలు అంటారు, అండ్ మెజరింగ్ మెథడ్స్ అంటాము, కొలిచే పద్ధతులు అంటాము. అవి మారవు, అవి యాస్టీజ్గా ఉంటాయి, ఎప్పటికీ అవి పర్ఫెక్ట్గా అలాగే స్టేబుల్గా ఉంటాయి. నథింగ్ చేంజెస్ ఇన్ దట్ ఏరియాస్, ఇన్ దట్ టాపిక్స్ దట్ ఈస్ నోన్ యాజ్ స్టాటిక్ పార్ట్. అండ్ సెకండ్ డైనమిక్ పార్ట్ అని అంటుంటాము. అంటే అది ఎకనామిక్స్లో అంతే ఉంటుంది అనమాట, అందులో మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేయడానికి ఏమి ఉండవు. ఇక్కడ తరచుగా మార్పులకు గురి అయ్యే వాటి మనం డైనమిక్ పార్ట్ అని పిలుస్తున్నాము. మళ్ళీ డైనమిక్ పార్ట్స్ పార్ట్ని మరి అనేక రకాలుగా చెప్తారు. ఎలా అంటే ఒకటి మనం ఎకనామిక్ సర్వే అని చెప్పవచ్చు. ఎకనామిక్ సర్వే, ఈ ఎకనామిక్ సర్వే అనేది ఎలా ఉంటుంది, ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది, ప్రతి ఇయర్ మారుతుంది అన్నది. అక్కడ ప్రతిసారి మారుతుంది. అయితే ఈ ఎకనామిక్ సర్వే అనేది ఏమి చెప్తుంది అంటే, గత కాలము నుంచి ఈ సంవత్సరం కంటే ముందు అన్నీ కూడా ప్రభుత్వ పరిపాలనా విధానాల వల్ల వచ్చిన అంశాలను సూచిస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, మెరిట్స్ కావచ్చు, డిమెరిట్స్ కావచ్చు, అప్స్ కావచ్చు, డౌన్స్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏది ఉంటే దాన్ని మనకి ఇక్కడ ఎకనామిక్ సర్వేలో సూచిస్తారు. ఇది ఎలా ఎప్పుడైనా కూడా మనకి ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి 1 ఇయర్ గ్యాప్ ఇస్తుంటుంది. ఇలా ఇది ప్రజెంట్ 2020-21 ఎకనామిక్ సర్వే ఆర్థిక శాఖ మంత్రిగా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ అనేది ఉంటుంది. బడ్జెట్, ఈ బడ్జెట్ అనేది 2021-22కి రూపకల్పన చేయడం జరిగింది. అసలు బడ్జెట్ అంటే ఎస్టిమేషన్స్ అండి, అంచనాలు, అంచనాలు. ఇది వాస్తవమైన కాదు, ఇది జస్ట్ అంచనాలు. మరి వాస్తవమైనది ఏంటి అంటే, ఈ సంవత్సరం బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను పట్టిక రూపంలో చూపించేదే బడ్జెట్. ఇది ఎలా ఉంటుంది ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. 21-22 బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. 2020-21 అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అదే 2020-21 మళ్ళీ వస్తుంది బడ్జెట్ ఎస్టిమేట్స్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఎస్టిమేట్స్, లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్ చేస్తారు కదా, అది ఇక్కడ పొందుపరచబడి ఉంటుంది. అందుకే ఇవి రెండు ఉంటాయి, ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్లో రెండే కన్ఫ్యూజ్ అవ్వదు. ఇదేమో రివైజ్డ్ ఇదేమో ఎస్టిమేట్స్. మళ్ళీ ఇందాక చెప్పాను అంచనాలు మాత్రం, ఇవి రివైజ్ చేయబడిన అంచనాలు. అండ్ దానికంటే ముందున్నది యాక్చువల్ రిపోర్ట్స్ అంటారు, యాక్చువల్ వాస్తవ గణాంకాలు అంటారు. అదేంటి 2019-20 అనేది యాక్చువల్ రిపోర్ట్స్ అండి, వాస్తవమైన గణాంకాలు. అందుకే సర్వేలో ప్రధానంగా ఏం చేస్తారు అంటే, సర్వేలో కూడా ఈ సంవత్సరం దీనిలో సేమ్ బడ్జెట్ లాగానే సర్వేకి కూడా అదే విధమైన అంశాలు ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు సర్వేకి 3 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నదే ఒరిజినల్ థింగ్ అనమాట, అదే వాస్తవమైన అంచనా, అదే వాస్తవమైన గణాంకాలు. అవి రియల్గా
ఒరిజినల్ గా తీసుకురాబడినవి. ఇవి జస్ట్ రివైజ్డ్ చేయబడిన అంశాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు ప్రతి ఇయర్ రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి. ఇవి ఒకటి ఎకనామిక్ సర్వే, రెండవది బడ్జెట్ అనేది దేశ స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. మన దగ్గర అన్ని ఇట్లా ఉన్నాయి బుక్స్, ఇదిగోండి ఇండియన్ బడ్జెట్ కి సంబంధించిన చిన్న బుక్లెట్ అండి. ఇందులో మీకు స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ మనకేంటి ఇక్కడ చివరి పట్టిక రూపంలో నేను మొత్తం మీకు ఇచ్చాను. ఇందులో అలొకేషన్స్ ఎలా ఉన్నాయి, పట్టికలు ఏంటి, అసలు ఇందులో బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ స్పష్టంగా బడ్జెట్ అంచనాలు, నెక్స్ట్ ఇక్కడ కేటాయింపులు ఏ ఏ రంగానికి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్గా మనం ఇందులో పొందుపరచడం జరిగింది. మళ్ళీ ఎకనామిక్ సర్వే అంటే ఇది ఎకనామిక్ సర్వే అండి. ఈ ఎకనామిక్ సర్వే కొంచెం పెద్దగా ఉంటుంది. ఎకనామిక్ సర్వే ఒకసారి చదవాలి అండి. ఎందుకు చదవాలంటే ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ సర్వే చదివితే కొత్త కొత్తగా ప్రభుత్వ విధానాలు ఏమైనా అమలు పరిచి ఉంటే మన నోటీసులోకి రానివి కొన్ని ఉంటాయి, అలాంటివి మనకి ఈ బుక్లో పొందుపరచబడి ఉంది. ఇదంతా ఏమి మన ఓన్గా రాసిన ఏం కాదు, ఇదంతా కంప్లీట్గా బడ్జెట్ సర్వే అండ్ బడ్జెట్ ప్రవేశపెడితే వాటిని మనము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ సర్వే అండి. ఇక ఇవి రెండు కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయనే డౌట్ మీకు వస్తుంది. ఇక్కడ రెగ్యులర్గా మారేవి ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. యాన్యువల్ రిపోర్ట్స్ వార్షిక నివేదికలు అంటారు. ఎవ్రీ ఇయర్ ఇవి మారుతూనే ఉంటాయి. మంచి ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉంటుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలను వర్గీకరణ చేస్తారు. ఎక్కువ ఆదాయం గల దేశాలు, మధ్యస్థ ఆదాయం గల దేశాలు, ఇలా దేశాల వర్గీకరణ చేస్తారు. ప్రతి ఇయర్ చేస్తారండి. అవన్నీ యాన్యువల్ రిపోర్ట్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తుంది. నిన్ననే నీతి ఆయోగ్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినది రిలీజ్ చేశారు. మూడవ రిపోర్ట్ 3.0 మూడవ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అది మీకు త్వరలో నేను మీకు అది ఆ టోటల్ టాపిక్ అందులోంచి ఒక కనీసం మన గ్రూప్ టూ ఎగ్జామ్లో ఒక రెండు బిట్లు పడతాయని నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. మొత్తం టోటల్గా క్లాస్ అయితే చెప్తాను. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన ఆ యొక్క వీడియో మీకు మొత్తం టోటల్గా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోంచి మీకు ఒక రెండు బిట్లు మినిమం 2-3 కూడా రావచ్చు అండి. ఇలా ఎవ్రీ ఇయర్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించిన వార్షిక నివేదికలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థ రిలీజ్ చేసే వార్షిక నివేదికలు కావచ్చును, ఐఎంఎఫ్ రిలీజ్ చేసే వార్షిక నివేదికలు కావచ్చును, లేదా మనకు దేశ నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ రెగ్యులర్గా వార్షిక నివేదిక రిలీజ్ చేస్తుంది నీతి ఆయోగ్. అండ్ ఇంకా మనకు ఎన్ఎస్ఎస్ఓ ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక సర్వే చేసి మనకు నివేదిక రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం యాన్యువల్ రిపోర్ట్గా పరిగణిస్తూ ఉంటాము. ఇలా కొత్తగా వచ్చిన యాన్యువల్ రిపోర్ట్స్ పైన ఫోకస్ చేయాలి. ఇక్కడి నుంచి బిట్స్ పడుతూ ఉన్నాయి, ఎక్కువ బిట్స్ పడుతున్నాయి ఇక్కడ ఈ యాన్యువల్ రిపోర్ట్స్లో. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చును, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఏ సూచికనైనా కావచ్చును, ఇలాంటి వాటిపైన బిట్స్ పడుతున్నాయి, రెగ్యులర్గా పడుతున్నాయండి. అప్పుడప్పుడు మనకు ఆర్బీఐ నివేదిక రిలీజ్ చేస్తుంది, యాన్యువల్ రిపోర్ట్ ఆర్బీఐ కూడా రిలీజ్ చేస్తుంది. ఇలా సంస్థ ప్రధానంగా రిలీజ్ చేసే వాటిని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కండిషన్ అప్లై అండి. ఏం కండిషన్ అంటే ఇక్కడ మనకు మోస్పి అనేది ఉంటుంది. మోస్పి అనేది కానీ ఎన్ఎస్ఎస్ఓ కానీ ఇలాంటి అనేక సంస్థలు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తాయండి. బట్ అందులో మనకు సిలబస్లో ఉన్న వాటిని తీసుకొని చదివితే మంచిది. సిలబస్లో లేని వాటి వైపు ఎక్కువగా వెళ్ళరు. వస్తే రావచ్చు, ఒక్క బిట్ అలా రావచ్చు, కానీ ఎక్కువ రావు. మనకు సిలబస్లో ఉంది. సపోజ్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది టీఎస్పీఎస్సీలోనూ ఉంది, ఏపీపీఎస్సీలోనూ ఉంది. కాబట్టి అభ్యర్థులు అది ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన గణాంకాలు రిలీజ్ అయితే అది ఇద్దరికి ఉంది కాబట్టి ఆ టాపిక్ చదువుకోవాలి. చదువుకుంటే వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మోస్పి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటుంది అనమాట. వీరు కూడా నివేదికలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా వివిధ రకాలైన సూచికలు ఉంటాయి, ఇండీసెస్ అంటాము. వివిధ రకాలైన సూచికలు ఉంటాయి ఇక్కడ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించిన సూచికలు కావచ్చును, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ సంబంధించిన సూచికలు, మానవ అభివృద్ధి నివేదిక యొక్క సూచిక ఉంటుంది. ఇలా అనేక సూచికలు వస్తాయి మనకి, అనేక సూచికలు. సుమారుగా ఒక 30 సూచికలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఆ 30 సూచికల్లో కనీసము మనకు ఒక 4-5 బిట్స్ పడుతున్నాయండి ఎవ్రీ టైం. 4-5 పడుతున్నవి. అందులో ప్రధానంగా మనకి మానవ అభివృద్ధి సూచిక మీద కంపల్సరీ బిట్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించిన సూచికలు ఉన్నాయి, వాటి మీద కూడా మనకి బిట్ పడుతుంది, డెఫినెట్ గా పడతాయి. ఇవి రెండు మీద ఫోకస్ అండి. ఇక మిగతా అనేక సూచికల్లో ఒకటి రెండు సూచికలు పడచ్చును. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన వాటిపైన ఫోకస్ అయ్యాను, ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశం కాబట్టి వాటి మీద అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి రెగ్యులర్ గా జరిగే అంశాలు అన్నమాట ఈ సూచికలు. ఇవన్నీ పోను లాస్ట్ అండి. లాస్ట్ వన్ ఏముంటుంది అంటే కరెంట్ ఎకానమీ ఉంటుంది. కరెంట్ ఎకానమీ ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట. కరెంట్ ఎకానమీ అనేది ఫిఫ్త్ పాయింట్. మరి సార్ ఇదేంటి సార్, ఇదేంటి వేరియేషన్, కరెంట్ ఎకానమీ వేరియేషన్ ఏంటి అంటే ఏం లేదండి. ఇవన్నీ రెగ్యులర్ మన రెగ్యులర్ గా రిలీజ్ చేసే అంశాలుగా మనం పరిగణిస్తుంటాం ఎకనామిక్స్ లో అండి. ఇలాగే పరిగణిస్తూ ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం వచ్చేది వార్షిక నివేదిక, అది అలాగే భావిస్తారు. ఎకనామిక్ సర్వేని మనం కొత్తది అని అనడానికి ఛాన్స్, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ సంబంధించిన అంశాలను పొందుపరుస్తారు. అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఇయర్ గా రెగ్యులర్ గా వచ్చే అంశాలే కదా. లాస్ట్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్ కున్న తేడాను చూపిస్తుంటాం మనం ఎకనామిక్స్ లో. ఇప్పుడు మనం ఈ బుక్ లో చూసి ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ సెక్టార్ లో లాస్ట్ ఇయర్ ఎలాంటి గ్రోత్ రేట్ ఉంది, ఇప్పుడు ఎలాంటి గ్రోత్ రేట్ ఉంది. ఒక్క ఇయర్ కొత్తది యాడ్ అవుతుంది, లాస్ట్ ఇయర్ ది రివైజ్ చేస్తారు. అంతకుముందు దానికి యాక్చువల్ రిపోర్ట్ సేకరిస్తూ ఉంటారు. కాబట్టి థర్డ్ ఇయర్ నుంచి చదువుకోవాలండి, థర్డ్ ఇయర్ నుంచి చదువుకోవాలి. ప్రజెంట్ ఇయర్ వరకు కంపారిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ముందుకు వెళ్ళాలి మనం. ఈ మరి ఈ కరెంట్ ఎకానమీ అంటే ఏంటంటే ప్రధానంగా కరెంట్ అంటే ఇవేవి కాకుండా, ఇవి కాకుండా బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టిన తర్వాత నుంచి మొదలుకుంటే మనకి ఎగ్జామ్ నడిచే నాటికి కొన్ని కొన్ని అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయండి, కొత్త వస్తుంటాయి. అలాంటి వాటిని మనం ఇక్కడ కరెంట్ ఎకానమీగా పరిగణిస్తూ ఉంటాము. ఇందులో ప్రజెంట్గా ఈ రోజుకి ఏమైనా కరెంట్ ఎకానమీ చెప్తారా సార్ అంటే క్రిప్టో కరెన్సీ కావచ్చు. క్రిప్టో కరెన్సీ దాన్ని మనం కరెంట్ ఎకానమీగా భావించాల్సిన అవసరం ఉంది. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ అయిపోయింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించి ఏమైనా నూతన అంశాలు ప్రవేశపెడితే దాన్ని మనం కొత్త అంశంగా తీసుకోవాలి. ఆర్బీఐ ఈ మధ్య కాలం చూడండి, ఈ మధ్య కాలం లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్, ఆ తర్వాత రీసెంట్లీగా మళ్ళీ వివిధ రకాలైన ఆర్బీఐ అంశాలలో కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి ప్రవేశపెడుతుంది. కొత్త అంశాలు ఏంటి, సింపుల్గా కొత్త అంశాల్లో ఏమొస్తుందంటే ఈ మధ్య ఆర్బీఐ కూడా మన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సూచనలు చేయడం జరిగింది. క్రిప్టో కరెన్సీకి అదంతా కూడా మనం కొత్త అంశంగానే పరిగణిస్తూ ఉంటాము. ఏదైనా న్యూ పాలసీస్ తీసుకొస్తే, న్యూ నూతనంగా ఏదైనా పాలసీ తీసుకొస్తే దాన్ని మనము కరెంట్ ఎకానమీగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఆ సర్వీస్ సెక్టార్ కానీ, ఈ సెక్టార్స్లో వచ్చే నూతనమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటాము, నూతనమైన అంశాలు. అదేవిధంగా రీసెంట్గా కొన్ని చట్టాలు వ్యవసాయ రంగంలో కొన్ని చట్టాలు వచ్చాయండి కొత్తగా, అవి వెరీ న్యూ అనమాట. ఏంటి ఆ వివిధ రకాల చట్టాలు తీసుకొచ్చారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కు సంబంధించిన చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఇక ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ కానీ, రీసెంట్లీ వచ్చిన కొత్త అంశాలు అందులో వచ్చి, క్రిప్టో కరెన్సీ సంబంధించిన కొత్త కొత్త విధానాలు కానీ, అదేవిధంగా ఏదైనా ఏదైనా చేంజెస్ రివ్యూస్ చేస్తుంటారు. అప్పుడప్పుడు డిపార్ట్మెంట్స్ కూడా అంటే మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కావచ్చును, వ్యవసాయ లేదా పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కావచ్చును, ఐటీ మంత్రిత్వ శాఖ కావచ్చును, వాణిజ్య మంత్రిత్వ శాఖ కావచ్చును, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వాటిలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తారు, కొత్త విధానాలు ప్రవేశపెడుతూ ఉంటారు. అలాంటి వాటిని మనం క్యాచ్ చేయాలి. ఈ కస్టమ్స్ డ్యూటీస్కి సంబంధించి, ఎగుమతి దిగుమతి సంబంధించిన సుంకాలు, కస్టమ్స్ డ్యూటీస్, అలాంటి వాటికి సంబంధించిన రివ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసిన అవసరం ఉంటుంది. అంటే ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఇక ఈ విధానం ఎంచుకొని వెళ్ళాలి. అంటే క్లారిటీ అనమాట, ఇది స్టాటిక్ పార్ట్, దీన్ని మార్చలేము, ఇది అకార్డింగ్ టు సిలబస్, సిలబస్ ప్రకారంగా ఇది అలా చదివేసుకుంటూ పోలేదు. సిలబస్లో ఏది ఉంటే అదే చదివేసుకుంటూ వెళ్ళాలి, అంతే. ఇంకా ప్రణాళికలు చదవాలి, అంతే. ఇంకా నథింగ్ ఎల్స్, ప్లాన్ చదవండి, నీతి ఆయోగ్ చదవండి, ఇంకా ఏముంది, ఇంకా పాపులేషన్ కూడా ఉందండి. సపోజ్ కి సార్ పాపులేషన్ 2011 ఉంది కదా, ఇది కూడా పాత అంశమే, కొత్తదేం కాదు. పాతదే ఇది కూడా, అకార్డింగ్ టు ఎకనామిక్స్ పాతదేనండి. జాతీయ స్థాయిలో ఉండే వ్యవసాయ విధానాలు, జాతీయ వ్యవసాయ విధానము, నూతన జాతీయ వ్యవసాయ విధానాలు, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ఎకనామిక్స్ అయితే ఇది స్టాక్ని మనం పరిగణిస్తుంటాం. ఎందుకంటే అది అలాగే ఉంటుంది, ఒకసారి వన్స్ రిలీజ్ చేసిన వల్ల అది అలాగే ఉంటుంది, మళ్ళీ అది రివైజ్ అయ్యేంత వరకు మారదు. ఓకేనా, అలాంటివన్నీ కూడా మనం పరిగణించుకొని అధ్యయనం చేసుకుంటూ వెళ్తే సింప్లిఫై అవుతుంది. ఇందులో బేస్ ఏంటంటే మళ్ళీ బేస్ ఇదే, ఇది తెలియకుండా నీకేమీ రాదు. ఇంకా ఇందులో తెలియకుండా సపోజ్ ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది అనుకోండి, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఐటీ ఉంది, ఏదో ఐటీ ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ కోర్ ఇలాగే చదివేసుకుంటాం. కోర్ ఆర్క్ స్టాటిక్ చదివేసుకొని ఎకనామిక్ సర్వేలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి,
ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి, ఐటీలో వచ్చిన మార్పులు ఇవి ఎలా ఉంటాయి, గత ఇయర్తో కంపేర్ చేస్తారండి, కంపేర్ చేసి ప్రవేశపెడతారు. మ్యాక్సిమం ఇది కూడా ఒక 70-80% అలాగే ఉంటుంది సర్వే అనేది, జస్ట్ ఆ ఫిగర్స్ మారుతూ వస్తూ ఉంటాయి. కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అవి లాస్ట్ ఇయర్కి సంబంధించిన వాటిని అంతకు ముందుతో కంపేర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇది అంటే ఓవరాల్గా ఇది అన్నమాట. అంటే మనం ప్రిపేర్ అయ్యే విధానంలో ఇవి నేర్చుకోవాలి, ప్రతి పాయింట్ టచ్ చేయాలి. ఇక్కడ మనం ఎకనామిక్ సర్వేను అధ్యయనం చేయాలి, కానీ కండిషన్స్ అప్లై. నీకు సిలబస్లో ఉంటేనే ఫోకస్ చేయి ఎక్కువ, సిలబస్ లేకపోతే ఊరికి ఒకసారి చదివి వదిలేయి. అలా చదవడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది. అదే గ్రూప్ వన్ మెయిన్ చదివేవారు మాత్రం ఖచ్చితంగా ఎకనామిక్ సర్వే బడ్జెట్ను బాగా చదవాలి, ఎందుకంటే గ్రూప్ వన్లో మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆన్సర్లో ఎవిడెన్స్ విట్నెస్ ఇవ్వాలి మనం. అలా ఇచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చిన గ్రోత్ రేట్ ఎంత, ఇండస్ట్రీలో వచ్చిన గ్రోత్ రేట్ ఎంత, ఆ చేంజెస్ ఎంత, ఎందుకు చేంజెస్ వచ్చాయి, అవి ఈ సర్వేలో పొందుపరచారు, ఎందుకు వచ్చాయి కూడా సర్వేలో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇలా ఇవి అండి. ఇవి యాన్యువల్ రిపోర్ట్స్ మీద క్వశ్చన్ వస్తుంది, ఇండిసెస్ మీద, ఇవన్నీ కూడా మనం కామన్గా తీసుకునే అంశాలు, ప్రతి ఇయర్ వచ్చే అంశాలే, వాటిని మనం పరిగణలోకి తీసుకుంటాము. అదేవిధంగా చాలామంది అడుగుతారు సార్ తెలంగాణకి బుక్ ఉంది, అందుకు తెలంగాణ ఎకానమీ అండి, ఇండియన్ ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైనమిక్స్ సంబంధించిన బుక్ అండి ఇది. ఇది లేటెస్ట్ రివైజ్డ్ కొత్తది 2020-21 మొన్ననే రిలీజ్ చేశానండి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు బుక్స్ సర్వేలు ప్లస్ అది కాకుండా మనకి ఇది ఏంటి మీకు చూపించండి, ప్రాక్టీస్ ప్రీవియస్ బిట్స్. ఈ బిట్స్ ప్రీవియస్ అండి, గత కాలంలో వచ్చిన ఎగ్జామ్స్కు సంబంధించిన క్వశ్చన్స్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. ఇది ప్రాక్టీస్ బిట్స్ కాదండి, ప్రాక్టీస్ బిట్స్ కాదు. ఒక ఒక చిన్న అంశము, మై అడ్వైస్, సిన్సర్ అడ్వైస్ టు ఆల్, ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి అంటే లెసన్ చేసినాక ఆ యూనిట్ తర్వాత ఆ యూనిట్కి సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇదేంటి అంటే మనం చదువుతున్నప్పుడు ఆ టాపిక్ చదువుతున్న టాపిక్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అందుకే ఇది నేను ఇది కూడా చాప్టర్ వైజ్ పొందుపరిచాను కాబట్టి ఈ చాప్టర్ వైజ్ దీన్ని వాడుతూ ఇలాంటి క్వశ్చన్ గత ఎగ్జామ్లో వచ్చిందని మీరు అంచనా వేస్తారండి, అంచనా వేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ప్రీవియస్ బిట్స్ కాకుండా ప్రాక్టీస్ చేస్తారు మన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ పైన ఎంత డెప్త్ ఉంది, ఏ విధంగా క్వశ్చన్ అడగొచ్చు, నీకు ఎంత సబ్జెక్టు వచ్చిందో తెలుస్తుంది. అంటే మీరు బిట్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలిసిపోద్ది కదా, అలాంటప్పుడు ఆ ప్రాక్టీస్ వల్ల మీ యొక్క స్టేటస్ మీకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ అలా యూనిట్ వైజ్గా చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ కండి చిట్టే చివరికి అంత అయిపోయినాక ఏం చేయాలి అంటే లాస్ట్కి చివరికి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి చివరికి, అది ఇప్పుడు కదా. ఎగ్జామ్కి 2 మంత్స్ ముందో 45 డేస్ ముందో ఒక 20-30-40 పేపర్లు మీకు ఎంత అవైలబుల్ ఉంటే అంత పేపర్ తీసుకుని ఏం చేయాలి, చక్కగా డైలీ ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి, అది చివరిలో చేయాల్సింది, ఇప్పుడు కాదు. చాలామంది చేస్తారంటే ఇప్పుడు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ ఎగ్జామ్ నాటికి చాలా వేరియేషన్ వస్తుంది కదా, అది అందుకే ఎప్పుడు కూడా అలాంటి ప్రాక్టీస్ బిట్స్ కొత్తవి కొనుక్కోవాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ కొనుక్కోననుకోండి, ఆ కొత్త అంశాలను పొందుపరిచి రూపొందించి ఇస్తాను కాబట్టి వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. అది కాకుండా చాలామంది సార్ ఏపీ ఎకానమీ లేదా అంటే ఏపీ ఎకానమీ ఉందండి, బట్ ఇది రివైజ్ అవుతుంది ప్రజెంట్, ఇప్పుడు ఇది ఇది కూడా అలాంటి పబ్లికేషన్స్, ఇది రివైజ్ అవుతుంది. ఇది మీకు ఈ బుక్స్ అన్ని కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఇండియన్ ఎకానమీ బుక్ అండ్ ఏపీకి ఎకానమీ బుక్, ఈ రెండు కూడా ఈ మంత్ జూన్ మంత్ 15-20 వరకు రిలీజ్ అయిపోతున్నాయి. రెండు బుక్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. 15th ఏమో ఇండియన్ ఎకానమీ వస్తుంది, 20th 20 తారీఖు వరకు ఏపీ ఎకానమీ బుక్స్ కొత్తవి 2021 ఎడిషన్ వస్తాయి. ఇక ఈ విధానం ఫాలో కండి, ఈ విధానం ఫాలో కండి, ఇవన్నీ పాయింట్ వైజ్గా రాసుకోండి, ఇవి చదువుకోండి. ఇవి ఏంటి, ఈ ఎకానమీ అనేది మామూలుగా రోజువారీగా వచ్చే చేంజెస్ ఉంటాయి కదా, అలాంటివి ఎకానమీ మన టాపిక్ సంబంధించిన వాటిని తీసుకొని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. నేను నెక్స్ట్ మీకు ఇంకొక వీడియోలో ఇంకా డిఫరెంట్ టాపిక్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఆ యొక్క డేటాస్, ఆ యొక్క అనాలిసిస్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.